ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి పొలిటికల్ ఫ్రెండ్షిప్ కాకుండా అభిమానం ఆప్యాయతలను నేతల మధ్య కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాన్ని లోకేష్ తీసుకున్నారు కాలుకు నమస్కారం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తుంటే పవన్ వద్దని వారించారు కానీ లోకేష్ మాత్రం నమస్కారం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య సోదర బంధానికి ఇదే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు నెటిజన్ల కామెంట్స్ ను టీడీపీ అధినేతను కూటమి సీఎంగా ప్రకటించిన సందర్భంలోనూ ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది పవన్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన బాగా నలిగిపోయారని అన్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నారా కుటుంబం ఎంత క్షోభకు గురైందో పవన్ వివరించారు ఆ మాటలు ఆ విజువల్స్ చూసిన చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ పవన్ తో టీడీపీ అగ్రనేతల మధ్య జరుగుతున్న ఈ సన్నివేశాలు రాజకీయంలో భాగమని అనలేం ఎందుకంటే రాజకీయ మిత్రుడిగానే కాకుండా అంతకు మించి చంద్రబాబు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ శ్రేణుల్లోనే కాదు నారా కుటుంబంలో కూడా ఆత్మస్థైర్యం తగ్గింది జైలుకు వెళ్లి చంద్రబాబుకు ధైర్యం చెప్పి పవన్ పొత్తును ప్రకటించారు ఆ తర్వాత చంద్రబాబు కుటుంబాన్ని కూడా కలిసి ఆత్మస్థైర్యాన్ని నింపారు దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయాన్ని మించిన బంధం ఏర్పడింది పడింది అందుకే రెండు పార్టీల మధ్య ఓట్లు కూడా వందకు వంద శాతం ట్రాన్స్ఫర్ అయ్యాయి